నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ అజీజ్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలన ఏంటో అందరికీ అర్థమైపోయిందన్నారు. అమరావతిలో ఎన్నికలు నిర్వహించేందుకు వైసీపీ భయపడుతుందన్నారు. బీసీలకు రాష్ట్రంలో వైసీపీ అన్యాయం చేసిందని 34% వస్తుంది అనుకుంటే 24% వచ్చిందన్నారు. నెల్లూరు జిల్లాలో 10.68% వచ్చాయని తెలిపారు. 2014లో 116 ఎంపీటీసీ స్థానాలను బీసీలకు కేటాయిస్తే ఇప్పుడు 60 ఇవ్వడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలని అనగదొక్కారని మండిపడ్డారు. టీడీపీకి బీసీలు ఎప్పుడు అండగా నిలిచారని, అందుకే ఓపెన్ కేటగిరీలో బీసీలకు టీడీపీ టికెట్స్ ఇస్తుందన్నారు. హత్య చేసేది వీళ్లే, పాడి ఎత్తేది వీళ్లే అని అవహేళన చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకి మద్దతు పలికి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని, ఎన్నికల్లో కొత్త ఆర్డినెన్స్ తెచ్చామని చెబుతున్నారన్నారు. మద్యం డబ్బు పంపిణీ చేయకూడదు అనేది ఎప్పుడూ ఉన్న ఆర్డినెన్సే అని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకూడదనే కేసుల పేరుతో భయపడుతున్నారని వివరించారు. జగన్ యువజన, శ్రామిక, రైతుల గొంతు కోసారన్నారు. గూడూరులో పోయినసారి 17 బీసీలు ఎంపీటీసీలు అయితే ఈసారి 0. గూడూరు నియోజకవర్గం మొత్తంలో 70 ఎంపీటీసీలు గాను గతంలో 17 రిజర్వ్డ్ ఉండుంటే ఇప్పుడు వచ్చి 0. అలాగనే సూలూరుపేట 17 ఎంపీటీసీలు పోయినసారి రిజర్వ్డ్ ఉంటే ఈసారి 1. అలాగనే వెంకటగిరి పోయినసారి 18 ఎంపీటీసీలు ఉంటే ఈసారి 5. ఇది ఎక్కడ? ఉదయగిరి 21 ఉంటే 18. నేను అడుగుతున్నా, గతంలో 166 బీసీలు ఎంపీటీసీలు అయ్యారు. పోయిన 2014 166 ఈసారి 60 ఇచ్చారు. 106 ఎంపీటీసీలు 10% అంటే ఎంత తగ్గాలండి? 166లో 10% అంటే 16 తగ్గాలి, 17 తగ్గాలి. 150 ఉండాలి బీసీలు ఈసారి ఎంపీటీసీలు. 60కి కుదిస్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఇది రాష్ట్రం మొత్తం మీద 15,000 పైన బీసీలకి ఎవరికైతే వాళ్ళు పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందో, ఒక రాజ్య అధికారం వస్తుందో, ప్రజల చేత ఎన్నుకోబడిగే ఒక అవకాశం ఉంటుందో, దాన్ని భక్షించేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? బీసీలందరు కానీ గతం ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని వాళ్ళు ఆదుకుంటూ వస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు ఒక ఎన్నిక. ఈరోజు అందుకోసమే మేము తెలుగుదేశం పార్టీ నుంచి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈ యొక్క దుర్మార్గమైన పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్యాయం చేసినా మనం మాత్రం మన పార్టీ నుంచి 34% బీసీలకి రిజర్వేషన్ ఇస్తున్నాము. ఎక్కడైతే ఓపెన్ కేటగిరీలు ఉన్నాయో అక్కడ అన్ని కానీ బీసీ సోదరులకు ఫిల్ చేయమని కానీ మా అందరికి కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు వైసీపీ వాళ్ళు కానీ చెప్తున్నారు మేము కానీ ఇస్తాం 34% బీసీలకి. నేను అడుగుతున్నా, వాళ్ళ హక్కును తీసేసుకొని నువ్వేంది ఇచ్చేది? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మర్డర్ చేసేది వీళ్ళే. పాడిని ఎత్తడానికి సొంత వాళ్ళు కానీ రానీరీళ్ళు. పాడిని ఎత్తడానికి సొంత వాళ్ళు కాదు, మేమే ఎత్తాలంటారు. మర్డర్ చేసేది వీళ్ళే, పాడిని ఎత్తేది కానీ వీళ్ళే. ఇది ఒక దుర్మార్గమైన చర్య. అబద్ధాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, 100 చెప్పి 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 అది ఒక నిజాం కింద ప్రూవ్ చేసే అటువంటి వ్యక్తులు